విజయవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశం విజయం మీ దగ్గరే ఉంది. సామెతలు 18:21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ప్రతి ప్రార్థనలో ఎక్కువగా కనిపించేది ఆశీర్వాదం. ఎవరు ప్రార్థించినా ఆశీర్వదించమనే ప్రార్థిస్తారు, కానీ ఆశీర్వాదం రావాలా లేదా నిర్ణయించవలసింది వేరెవరో కాదు, మనమే. ఫలానా విశ్వాసి లేదా సేవకుడు ప్రార్థిస్తే ఆశీర్వాదం వస్తుందని భ్రమపడవద్దు. ఆశీర్వాదం మన ఇంట్లోనే ఉంటుందని, పాపం మన గుమ్మం దగ్గరే ఉంటుందని గుర్తించాలి. కానీ వాటిలో ఏది పొందుకోవాలో అది మన ఆలోచన విధానం, మన క్రియలు, మన మాటల మీదే ఆధారపడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 30:19-20 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 20 జీవమును కోరుకునుడే అని కూడా దేవుడు సలహా ఇస్తూ ఉన్నాడు. ఆశీర్వాదము శాపం, జీవం మరణం, మేలు కీడు మన దగ్గరే ఉంటాయి, కానీ వాటిలో ఏది మనలను స్వతంత్రించుకోవాలో మన నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. కొందరు కష్టపరిస్థితులలో సమస్యలలో ఉన్నప్పుడు ఏంటో ఈ పాడు జీవితం, చస్తే బాగుండని, నా కర్మ అని తలబాదుకోవడం, ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదని ఈ విధంగా మాట్లాడుతుంటారు. విశ్వాసి ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు, ఎందుకంటే నీ మాటల బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. మనం మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుందని మర్చిపోవద్దు. మనలను మనం తిట్టుకోవడానికి, శపించుకోవడానికి మన మీద మనకే అధికారం లేదు, ఎందుకంటే యేసయ్య తన ప్రాణం పెట్టి మనలను కొనేసుకున్నాడు. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. నాలుక నిప్పు లాంటిది, అది జీవిత చక్రానికి నిప్పు పెడుతుంది. మన శత్రువైన సాతాను గెలిచాడని భావించే పదాలను ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇప్పుడు నీవు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా సరే తప్పక గెలుస్తావని, విజయం నీదేనని, నేను ఆశీర్వాదమునకు పాత్రుడనని విశ్వాసంతో చెప్పు. జయవీరుడైన యేసు ప్రభు నీకు విజయమిచ్చునుగాక. ఆమేన్.